పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తనలు 37:7. మీ జీవితాల్లో ఎంత ప్రార్థించినా ఫలితం లేదా, ఏవి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసిగెత్తారా? అన్నిటిని విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా? ఒకవేళ మీరు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. రోమాపత్రిక 8:25 చూసినట్లయితే, ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఓపికతో కనిపెట్టండి. ఓపిక ఆందోళనను తొలగిస్తుంది, ఓపిక మీ ఏడుపును తొలగిస్తుంది. మీరు విచారంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ అవసరం మీకంటే దేవునికి బాగా తెలుసు, కానీ ఇప్పుడే దాన్ని మీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే, ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని ఆయన చూస్తున్నాడు. స్వంతంగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది. మీరు చేయవలసిన పని ఒకటే, నమ్మడం. దేవుని మాటను ఉన్నదున్నట్టుగా నమ్మండి. మీరు దేవుని మాటను నమ్మితే అంత సవ్యంగానే ఉందని గ్రహిస్తారు. ఓపిక అవసరాలన్నిటిని తొలగిస్తుంది, అలాగే మీ బలహీనతలను తీసివేస్తుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేయవద్దు. దేవుడు మీరు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం మీకోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. మీరు ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నారో ఆ కార్యం జరిగే వరకు ఓపికతో కనిపెట్టండి. ఏ విషయంలో కూడా తొందరపడకండి. తొందరపాటు వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి, కాబట్టి ఓపికతో వేచి ఉండండి. అలాగే ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడండి. దేవుడే మీకు సహాయమును చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, స్వయం కలిగిన దేవ, మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, వాక్యాన్ని దీవించండి తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించే మీ కృపను, మీ ధన్యతను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి ఆ బిడ్డలే అయ్యా తండ్రి దేని గురించి అయితే మరి ప్రార్థిస్తున్నారో ప్రభు, అయ్యా తండ్రి వాళ్ళ ప్రార్థనకు ప్రత్యుత్తరమును దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి అలాగే ఆ బిడ్డల కోపికను దయచేయండి. అయ్యా నమ్మకమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.